ग्लोबल इन्वेस्टर समिट दाख पेर लोकल फेक समिट अंतर्जातीय परिश्रम वच्चिंदा आ समिट अंतर्जातीय परिश्रम वच्चिंदा अंत दारी में पोये परिश्रम విచిత్రం అంటే ఈ ఇన్వెస్టర్ సమిట్ లో పెట్టుబడులు పెట్టడానికి వస్తారు కానీ అక్కడ వచ్చిన వాళ్ళు గిఫ్టుల కోసం కొట్టుకున్నారండి. సోమాలియాలో కూడా ఇంత దారుణంగా మనం ఎప్పుడు చూడలా. మన వైజాగ్ లో చూసినాం, అక్కడ కాగితాలు లేని ఎంఓయూలు చేతులు మార్చుకున్నారండి. యువత ఆలోచించండి, అక్కడ ఒక కంపెనీ ఇండోసోల్ అన్న కంపెనీ వచ్చింది, 76,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. అమ్మో అనుకున్నా, గూగుల్ కి వెళ్ళి కొట్టానండి. ఆ కంపెనీలో పెట్టుబడి ఎంత ఉందో తెలుసా? 100,000 రూపాయలు. 100,000 రూపాయలు ఏమ్మా, 100,000 రూపాయలు పెట్టుబడి ఉన్న కంపెనీ 76,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నా. తర్వాత తీసా, చీటీ దర్శన అప్పుడు బయటికి వచ్చింది, అండి. ఇది పులివెందలకు చెందిన కంపెనీ, కడపకలో 850 ఎకరాలు, కర్నూలులో 21,000 ఎకరాలు, మైలవరంలో 3,500 ఎకరాలు, అంటే దాదాపు 25,000 ఎకరాలు 100,000 రూపాయలు పెట్టుబడి ఉన్న కంపెనీకి జగన్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే జగన్ 25,000 ఎకరాలు ఆయన సొంత జేబుకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది మనం ఒప్పుకుంటామా? ఇంతేకాదు, సిరాంటికా అని ఒక ఐటీ కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెడతారంట, గూగుల్కి వెళ్ళి కొట్టానండి. దాంట్లో ఎంతమంది పనిచేస్తారో తెలుసా? 50 మంది. ఈ కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంట ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా ఏకంగా ఏబీసీ కంపెనీ, ఏబీసీ అంట పేరు, 150,000 కోట్లు పెట్టుబడి. మనం నమ్ముతామా? ఇవన్నీ నమ్ముతామా? రేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నా, ఈ లోకల్ ఫేక్ సమిట్ మీద మొత్తం చీటి నేను తీస్తా. 4 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర యువకులు అవకాశాలు కోల్పోయారు. లూలు పోయింది, అదాని పోయింది, రిలయన్స్ పోయింది, హెచ్ఎస్బిసి పోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి బంగారు సంస్థలు పోయినాయి. దయచేసి యువకులు ఆలోచించాలా, మనకి జగన్ లాంటి ప్రిజనరీ కావాలా లేదంటే బాబు గారు లాంటి విజనరీ కావాలా అని ఆలోచించాలా. జగన్ ని చూస్తే ఇంకా చాలా ఉంది. మీ ఎమ్మెల్యే చీటీ కూడా చించాలి ఇక్కడ. జగన్ ని చూస్తే కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తారు. కట్టింగ్ అంటే చెప్పాలా? చంద్రన్న బీమా కట్టు, అన్న క్యాంటీన్ కట్టు, పండుగల కానుకల కట్టు, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్టు, విదేశీ విద్య కట్టు, ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్టు. ఇంకా ఫిట్టింగ్ రమ్మంటారా? చెప్తా, కరెంటు ఛార్జీలు ఇప్పటికి 7 సార్లు పెంచాడండి, 8వ సారి కూడా పెంచబోతున్నాడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్ ధర 112, డీజిల్ సెంచరీ, వంట నూనె 200, ట్రాక్టర్ ఇసుక 5,000,
ఇంకా ఆయన సతీమణి భారతిరెడ్డి గారి సిమెంట్ 400 అందుకే ముద్దుగా కటింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ అని పెట్టిన జగన్ రెడ్డి మా ముస్లిం సోదరులకి మోసం చేశాడు మీకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాడు అన్నాడు చేశాడా దుల్లన్ పథకం ఏమైంది విదేశీ విద్య ఏమైంది రంజాన్ తోకా అన్ని పోయినాయి ఒక ఏమంటారు పిల్ల పిత్రే గాడు ఇది ఫేక్ సబ్మిట్ అని మాట్లాడాడు సో అలాంటి ఫేక్ పాదయాత్రలు చేసేవాడికి ఇది ఫేక్ సబ్మిట్ కాదు ఇది సక్సెస్ఫుల్ సబ్మిట్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఏంటి ఆయన ఇమేజ్ ఏంటి ఆయన పరిపాలనను చూసి ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ విధంగా వచ్చారో వాటిని అన్నింటినీ కూడా నిరూపిస్తామని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకోవటమే కానీ ఏ రోజైనా ఒక వేదిక మీద ఇలాంటి గొప్ప వాళ్ళని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆశ కానీ ఆలోచన కానీ చేశారని నేను అడుగుతున్నాను సో నిజంగా ఆ కోరిక మీకు తీర్చాలని మేము అనుకున్నాం మీరు కూడా ఆ రోజు వచ్చింటే ఒక సెల్ఫీ వాళ్ళతో తీయించుంటాం సో జీవితాంతం ఫోటో పెట్టుకొని మీ పచ్చ ఛానల్లో ప్రచారం చేసుకొని ఉండొచ్చు నిజంగా ఈరోజు మీరు చూస్తే 13,41,000 కోట్ల పెట్టుబడులు 352 ఎంఓయులు జరగడం అలాగే 600,000 మంది యువతకి ఉద్యోగ అవకాశాలు రావటం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే గతంలో మనం చూసాం ఎలా ఉంటాయి ఇన్వెస్టర్స్ సమ్మిట్స్ అని సో అవి పేపర్లకు మాత్రమే పరిమితం కానీ గ్రౌండ్కి వచ్చేది చాలా కష్టం కానీ ఈరోజు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ అనేది సమ్మిట్ అనేది వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలను చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఫాస్ట్గా ఇవన్నీ మనం గ్రౌండ్ చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తామనేది ఈరోజు మీరు చూస్తే అంబానీ గారు అదానీ గారు దాల్మియా గారు అలాగే ఓబరాయ్ నవీన్ జిందాల్ జిఎంఆర్ లాంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఒకే వేదిక మీదకి రావటం అనేది నిజంగా ప్రతిపక్షాలకి మైండ్ బ్లాక్ అయిందని నేను చెప్పగలను ఎందుకంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చెప్పి ఎవరైతే గ్లోబల్ ప్రచారం చేశారో వాళ్ళందరికీ కూడా ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది ఒక పెద్ద చెంపపెట్టని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఇంతమంది ఒకే వేదిక మీద రావటం అనేది జగన్ గారి నాయకత్వం మీద వాళ్ళకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది అంతేకాకుండా వాళ్ళు వచ్చి వెళ్ళలేదు వచ్చిన వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని అధ్యయనం చేసి అలాగే ఇక్కడ ఉన్న అవకాశాలని రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీని వాళ్ళు గొప్పగా చెప్పడం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వాళ్ళందరూ కూడా అంబానీ గారు అదానీ గారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా తాము ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉండాల్సిన విషయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పదనం ఈరోజు అందరూ తెలుసుకున్నారు కాబట్టే ఈ ప్రతిపక్షాలు చేసే దిగజాడు రాజకీయాల్ని పెడచెవిన పెట్టి వారందరూ కూడా ఆ యొక్క సమ్మిట్కి రావటమే కాకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తాము భాగస్వాములు అవుతాము అని చెప్పడం అనేది నిజంగా మంచి రోజులు వచ్చాయని కూడా గర్వంగా చెప్పగలను ఎందుకంటే కోవిడ్ రాకుంటే ఎప్పుడో ఈ అభివృద్ధి అనేది మనం స్టార్ట్ చేసేస్తుంటాం కానీ ప్రపంచ దేశాలతో పాటు మన రాష్ట్రానికి కూడా కోవిడ్ రావటం దాంట్లోనే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఆ తర్వాత 1 ఇయర్ పోస్ట్ కోవిడ్తో ఏ విధంగా అందరం కూడా టైంని పోగొట్టుకున్నామో అందరికీ తెలుసు కానీ కరెక్ట్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టడం అందరూ కూడా వచ్చి వాళ్ళు ఏ విధంగా ఎంఓయులు చేసుకోవటం సో వాటి అన్నిటినీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గ్రౌండింగ్ చేయడానికి ఈరోజు మా యొక్క టూరిజం డిపార్ట్మెంట్ తరఫున 2 కమిటీలు వేయటం జరిగింది ఆ 2 కమిటీలు ఒకటేమో ఎండీ గారు లెవెల్లో ఒకటేమో స్పెషల్ సిఎస్ గారు లెవెల్లో వేసి సో ఎప్పటికప్పుడు ఈ ఎంఓయులు చేసుకున్న కంపెనీలతో
సో మనం ఫాలోఅప్ చేసి వాటిని గ్రౌండింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఈ వన్ ఇయర్లో మ్యాక్సిమం గ్రౌండ్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయం మీ అందరికీ తెలుసు, ఒక మాట ఇస్తే అది తూచా తప్పకుండా చేసేదిగా ఉండాలి, అప్పుడే ఇవ్వాలి అంటారు. సో ఎంఓయూలైనా అంతే, చేసిన వాటిని సక్రమంగా గ్రౌండ్ చేయాల్సిన బాధ్యత ఈరోజు అందరం కూడా తీసుకొని వాటి మీద యాక్షన్ ఆఫ్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.